నెక్స్ట్ సంధ్య కాన్సెంట్ ఇచ్చిందని పేరా నెంబర్ 8 పేరా నెంబర్ 11లో హైకోర్టులో అఫిడవిట్లో ఉంది సార్, అది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. అంటే సంధ్య నాలెడ్జ్లో ఉంది, సంధ్య సంతకాలు ఉన్నాయి. సంధ్య ఎవరికి ఇచ్చింది లెటర్? నాకు కాదు సార్, డైరెక్ట్ హెచ్పిసిఎల్కి ఇచ్చింది. అంటే ఫోర్జరీ ఎవరు చేయాలి? అంటే హెచ్పిసిఎల్ ఆఫీసర్లన్న ఫోర్జరీ చేయాలి, లేదా సంధ్య అన్న ఫోర్జరీ చేయాలి? సంధ్య గారు లెటర్స్ నేరుగా పోస్టల్ ద్వారా మెయిల్ ద్వారా హెచ్పిసిఎల్కి ఇచ్చారు. ఇప్పుడు ఫోర్జరీ అంటే అంది, ఇదే ఫోర్జరీ కేసు పోలీస్ కేసు పెట్టమనండి చూద్దాం. పోలీస్ కేసు పెడితే నేను ఒకటే ఛాలెంజ్ చేస్తాను బ్రదర్స్, ఒకవేళ సంధ్య సంతకం కనుక మేం కనుక ఫోర్జరీ చేస్తే మేము ఎటువంటి శిక్షకైనా మీరు విధించబోయే శిక్ష ఇక్కడే మీకు ఈసీ చనిపోతా పెట్రోల్ బంక్ది. ఒకవేళ సంధ్య తన సంతకం పెట్టినట్టుగా ఫోరెన్సిక్ పంపిద్దాం, ఫోరెన్సిక్లో కనుక సంధ్య సిగ్నేచర్ పెట్టినట్టుగా ఒప్పుకుంటే సంధ్య జైలుకి వెళ్లాల్సిందే. ఒకవేళ ఆ ఫోర్జరీ కనుక నేను చేస్తే ఐఎమ్ రెడీ టు ఫేస్ ఎనీ కాన్సిక్వెన్సెస్ బిఫోర్ మై బ్రదర్స్. రమ్మనండి, ఇవి తేల్చుకోమనండి ఆ మాట. అది ఎన్ఓసీ వచ్చింది, అన్నీ వచ్చింది సార్. రైట్, ఫోటోలు ఇది సునీల్ ఫోటోలు. రైట్, ఇది పెట్రోల్ బంక్ ఇనాగ్రేషన్ అయినప్పుడు, పెట్రోల్ బంక్ ఇనాగ్రేషన్ అయినప్పుడు ఆనరబుల్ కిషన్ రెడ్డి గారు పెట్రోల్ బంక్ ఇనాగ్రేషన్ చేశారు. ఇనాగ్రేషన్ చేసినప్పుడు శ్రీధర్ రావు గారు, సంధ్య గారు, వాళ్ళ అమ్మగారు, వాళ్ళ నాన్నగారు, వాళ్ళ బంధువులు అందరూ వచ్చి ఇనాగ్రేషన్లో పాల్గొన్నారు. ఒకవేళ కనుక పెట్రోల్ బంక్ కట్టినప్పుడు ఇలా తెలవకపోతే, పెట్రోల్ బంక్ ఫోర్జరీ డాక్యుమెంట్స్తో కనుక కట్టినట్టయితే వాళ్ళ ప్లేసు వాళ్ళు ఎటో ఊరెళ్ళిపోయారంట, ఆక్యుపై చేసి కట్టామంట. ఒకవేళ అదే నిజమైతే వాళ్ళ పెట్రోల్ బంక్ ఇనాగ్రేషన్కి వాళ్ళే ఎట్లా వస్తారు సార్? బ్రదర్స్ ఈ ఫోటోలు ఒక్కసారి చూడండి. పట్టుకోండి, రెండు చేతితో పట్టుకోవాలా? ఇది